ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి తుమ్మలను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని వారందరూ డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తుమ్మల హామీ ఇస్తున్నారు. ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అయితే పెండింగ్ ఖాతాల టెక్నికల్ సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్తున్నారు. ప్రత్యేక యాప్ ద్వారా కుటుంబ నిర్ధారణ జరుగుతోంది అన్నారు. అధికారులు ప్రతి ఇంటికి వెళుతున్నారు అంటూ స్పష్టం చేశారు మంత్రి తుమ్మల. 42 లక్షల ఖాతాలకు నిధులు జమ చేసే బాధ్యత మాది అంటూ స్పష్టం చేశారు తుమ్మల. ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ పరిస్థితిని కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. మంత్రి తుమ్మలను అడ్డుకునేందుకు అక్కడ రైతులు ప్రయత్నించారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని వారందరూ డిమాండ్ చేస్తున్నారు. అయితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తుమ్మల ఓవైపు హామీ ఇస్తూ ఉన్నారు. ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేస్తామని వారికి స్పష్టం చేస్తున్న విజువల్స్ ని కూడా మనం చూడొచ్చు. అయితే పెండింగ్ ఖాతాల టెక్నికల్ సమస్యను ప్రస్తుతానికి పరిష్కరిస్తున్నాం. ప్రత్యేక యాప్ ద్వారా కుటుంబ నిర్ధారణ జరుగుతోంది. అధికారులు ప్రతి ఇంటికి వెళుతున్నారు అంటూ మంత్రి తుమ్మల వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. 42 లక్షల ఖాతాలకు నిధులు జమ చేసే బాధ్యత మాది అని చెప్పారు తుమ్మల. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ప్రభుత్వం ఇవాళ రుణమాఫీని ప్రకటించి ఇప్పటికే అనేక మంది రైతులకు రుణమాఫీ సంబంధించిన తెల్ల కార్డు లేనటువంటి పాస్బుక్ల మీద లోన్ ఉన్నటువంటి వాళ్ళ ఖాతాలను ఇంటికి వెళ్ళి మేము సుదర్శన గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, హేమంతరావు గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు చూసి అక్కడనే అప్లోడ్ చేయవచ్చు. యాప్ ఎట్లా పెట్టామంటే నిన్నటి నుంచి పని జరుగుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్తారు, కుటుంబాన్ని నిర్ధారించుకుంటారు, ఆ కుటుంబ సభ్యులతోటి ఫోటో తీసి ఆయా ఏ అప్పు కూడా ఫోటో కూడా మాకు అప్లోడ్ అవుతుంది. వాటికి సుమారుకు 3000 కోట్లు కావాలి. ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి యాప్ తయారు చేసి పంపించాము. దాన్ని త్వరితగతిన 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానటువంటి తెల్ల కార్డు లేనటువంటి రైతులకు కూడా మేము త్వరగానే వారం 10 రోజుల్లోనే పూర్తి చేసి వాళ్ళ అకౌంట్లో 2 లక్షల రూపాయలు చేయటం జరుగుతుంది. ఈ లోపుగానే క్యాబినెట్ కూర్చొని 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకి ఇంకా సుమారు 10 నుంచి 12 వేల కోట్లు దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే 2.5 లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను, 3 లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను క్యాబినెట్లో నిర్ణయించి నిధులు సమీకరించుకొని ఆ రైతులకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం. ఈరోజు 2.5 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళు కట్టండి 50,000, నేను 2 లక్షలు మీ ఖాతాలో వేస్తాను అని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది. తప్పకుండా మేము అనుకున్నటువంటి 31 వేల కోట్లు రైతు చేతిలోకి వెళ్ళేదాకా మాకు బ్యాంకులు అయితే ఏదైతే 42 లక్షల ఖాతాలు ఈ రైతులు మాకు అప్పు ఉందని ఇచ్చారో ఆ 42 లక్షల మందిని కంప్లీట్ చేసేదాకా ప్రక్రియ కొనసాగుద్ది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీ యొక్క అవగాహన కోసం, రైతుల యొక్క ఆందోళన కోసం చేస్తే చేస్తుండొచ్చు. రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు, రైతు సంఘ నాయకులు అంతకంటే ఆందోళన చెందొద్దు. ఈ యాప్ ద్వారా అందరూ 18 వేల కోట్లు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళక ముందే 2 లక్షల పైన ఉన్నటువంటి వాటికి ఎప్పుడు ఇస్తాం, ఎట్లా ఇవ్వగలుగుతాం అనేది నిధుల సమీకరణ బట్టి కేబినెట్ నిర్ణయిస్తుంది. మా ప్రతినిధి నారాయణ ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నారాయణ, ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? తుమ్మల మాట్లాడిన తరువాత రైతులు చల్లబడ్డారా? ఖమ్మం కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయాలని ఆందోళన నిర్వహించారు. ఇదే సమయంలో ఖమ్మం కలెక్టరేట్లో సమీక్షా సమావేశానికి వచ్చినటువంటి మంత్రి తుమ్మల ఆందోళనకారులు ఇటు రైతు సంఘాల నేతలతో తన కాన్వాయ్ ఆపి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ప్రకటనలు కూడా చేశారు. ప్రస్తుతం రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసే వరకు ప్రభుత్వాందే బాధ్యత. ఈలోపు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది ఆయన రైతుల్ని, రైతు సంఘాలను ఉద్దేశించి ఒక ప్రకటన అయితే చేశారు. ప్రస్తుతం ఏదైతే 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో 31 వేల కోట్లు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడే బ్యాంకుల నుంచి ఇచ్చినటువంటి వివరాల ప్రకారం బ్యాంకుల్లో జమ చేయడం జరిగింది. ఇంకా ఆ ప్రక్రియ కొంత సాంకేతిక కారణాలతో, కొంత
కొన్ని చోట్ల పొరపాట్లు తప్పులు దొరినాయి కాబట్టి ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే యాప్ ద్వారా ముఖ్యంగా కుటుంబ నిర్ధారణ కోసం ఇంటింటికి తిరిగి కుటుంబ నిర్ధారణ చేసి 2 లక్షల లోపు ఎవరైతే కాలేదో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలని పూర్తి స్థాయిలో కూడా అప్లోడ్ చేసి ఆ ప్రక్రియను కొనసాగిస్తుంది. అది నిన్నటి నుంచి కూడా ప్రారంభమైంది కాబట్టి అది మొత్తం కూడా పూర్తయ్యే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది అనేది మంత్రి తుమ్మల స్పష్టమైనటువంటి ఒక ప్రకటన అయితే చేశారు. అయితే రైతు సంఘాల వైపు నుంచి కూడా ఖమ్మం, ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి సంబంధించి ఉదాహరణ తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం ఇప్పుడు కనీసం 30% అంటే 120,000 మందికి మాత్రమే రైతు రుణమాఫీ అయింది, అంటే 30% కూడా కాలేదు. ముఖ్యంగా 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టాలి అనేటువంటి కొన్ని ఆంక్షలు షరతులు ఏదైతే విధించారో ఆంక్షలు షరతులు విధించకుండా ఎలాంటి ఆంక్ష లేకుండా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయాలి అనేది రైతు సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఈ విధమైనటువంటి ప్రకటనలు చేయటం వల్ల, ఆంక్షలు పెట్టడం వల్ల రైతులు కొంత గందరగోళానికి గురి కావటం, ఆందోళన చెందుతున్నారు అనేది మంత్రి తుమ్మల నాగేశ్వర దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం యాప్లో వివరాలు నమోదు చేయటం జరుగుతుంది. ఆ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిన తర్వాత 2 లక్షల పైబడినటువంటి రుణాలకు సంబంధించి త్వరలోనే క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొని ఒక షెడ్యూల్ ప్రకటిస్తాం. ప్రస్తుతం 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతుందనేది ఆయన రైతు సంఘ నేతలకైతే ఒక ప్రకటన అయితే చేశారు.